నిన్న రామచంద్రాపురంలో వారు మాట్లాడుతున్నారు. తప్పులేదు, ఏ రాజకీయ నాయకుడికైనా రాజకీయ పెడతాం, రాజకీయ పార్టీ పెట్టడం కానీ ప్రజలు ఓటు అడగటం కానీ ఎవరి పందా వారు ఆచరించడం కానీ ఎక్కడ కూడా తప్పులేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఉందంటే, ఆయన నాలుగు సంవత్సరాలు పైజీలకు ఆయన చంద్రబాబు నాయుడు గారితో మోడీ గారితో కలిసి కాపురం చేశారు. ఆయన ఎన్నికల్లో ఓటు వేయించినప్పుడు మోడీ గారికి చంద్రబాబుకి ఇద్దరికీ ఓటేయండి, నేను రికమెండ్ చేస్తున్నాను ఓటేయమని, మీ ఓటు ద్వారా వచ్చే వాళ్ళ ప్రభుత్వాల్ని నేను ప్రశ్నిస్తాను, ప్రశ్నిస్తం కోసమే నేను జనసేన పార్టీ పెట్టాను, కాబట్టి నన్ను నమ్మి మీరు ఓటేయండి అని చెప్పిన ఆ రోజు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు 4 సంవత్సరాలు ఆయన నిద్ర నటించారు. సాధారణంగా ఎవరైనా నిద్రపోయాడైతే ప్రజా ఆహాకారాలు వింటారు, లేస్తారు. కానీ నిద్ర నటించేవాడిని ఎవరు లేపగలరు? చంద్రబాబు నాయుడు గారు నిద్ర 4 సంవత్సరాలు నిద్ర నటించి ఇవాళ మళ్ళీ చంద్రబాబు యొక్క మేలు కోసం ఇవాళ మళ్ళీ నిద్ర మేల్కొన్నట్టు ఆయన యాక్షన్ చేస్తున్నారు. ఆయన చెప్తారు జగన్మోహన్ రెడ్డికి మగతనం లేదు, తెలంగాణలో తెలంగాణ నాయకుల గురించి మాట్లాడలేదు. మగతనం అనేది సినిమాల్లోనూ సినిమా డైలాగుల్లో ఉండదు, తప్పితే రాజకీయాల్లో మగతనం ఉండదండి. రాజకీయాల్లో ఉండేదంతా కూడా పోరాట తత్వం ఉంటుంది, రాజకీయ నైజం ఉంటుంది, లేదా నాయకత్వ లక్షణాలు ఉంటాయి, తప్పితే సినిమా డైలాగుల్లోనో అజ్ఞాతవాసిలోనో లేకపోతే జానీ సినిమాలోనో వాటిల్లోనే మగతనం ఉంటుంది, తప్పితే పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయాల్లో ప్రజా జీవితంలో మాత్రం మగతనంతో అవసరం లేదనేది కూడా మేము తెలుసుకోకూరుతున్నాం. ఎందుకంటే మీరు ఈ మధ్య మేల్కొన్నారు, అంటే నిద్ర నటించి 4 సంవత్సరాలు పార్టీ పెట్టి 4 ఏళ్ళు నిద్ర నటించి ఇప్పుడే లేచారు, కాబట్టి ఎంతో కొంత మీ మీద ప్రజా జీవితంలో అనుభవం ఉన్నాడిగా చెప్తున్నాను. నేను కూడా 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేశాను కాబట్టి ప్రజా జీవితం ఈ రోజుకి గెలిచినా ఓడినా నేను ఎక్కడ కూడా సినిమాలు చేసుకోవటం వ్యాపారం చేసుకోకుండా ప్రజల మధ్య బతుకుతున్నాను, కాబట్టి నాకున్న కొద్దిపాటి అనుభవంలో అంటే మీ అంత పెద్ద గొప్ప నాయకుడిని కాదు, అంత స్ట్రేచర్ నా దగ్గర లేదు, కానీ ఉన్న నాకున్న అనుభవంలో మీకు చెప్తున్నది ఏంటంటే రాజకీయాల్లో మగతనం ఉండదు, సినిమాల్లో మాత్రమే మగతనం డైలాగులు ఉంటాయి అనేది తమరు ఒకసారి గ్రహించమని చెప్పని చెప్తూ ఈ రోజున పదవున్నా లేకపోయినా ఆయన మాట్లాడతారు. నేను పదవి కోసమో లేకపోతే హోదా కోసమో రాజకీయాల్లోకి రాలేదని, మరి దేనికి వాళ్ళు లేచి మాట్లాడుతున్నారు? నిద్రలోంచి మేల్కొన్నట్టుగా లేచి మాట్లాడుతున్నారు వారు. ఒకటి అదొకటే కాదు ఆయన చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి బోళ్ళంతమంది ఎమ్మెల్యేలను ఇచ్చాం, ఎంపీలను ఇచ్చాం, ఆయనకంటే కూడా నేను ఒక్క ఎమ్మెల్యే ఎంపీ లేకుండా నేను ఎన్నో సమస్యలు లెక్కలేని సమస్యల్ని పరిష్కరించాను, భుజానికి ఎత్తుకున్నాను, పోరాటం చేశాను, అవన్నీ కూడా సఫలీకృతమయ్యాను, పరిష్కారం చేశానని మాట్లాడుతున్నారు. మేము పవన్ కళ్యాణ్ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు ఇన్ని సమస్యలు ఒక్క ఎంపీ కానీ ఆఖరికి ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కానీ ఒక కౌన్సిలర్ కానీ జనసేనకు లేకుండా ఏ సమస్యలు పరిష్కరించారో నాలాంటి అజ్ఞానికి ఒక్కసారి తెలియజెప్పమని కోరుతున్నా. మీరు లక్షలాది కుటుంబాలు ప్రాణాలు సైతం పణంగా పెట్టి చచ్చు బాస్తున్నటువంటి అగ్రిగోల్డ్ కుటుంబాలని సమస్య భుజానికి ఎత్తుకున్నారు, ఏం పరిష్కరించారు? అగ్రిగోల్డ్ బాధితులకి ఎక్కడన్నా మీరు ఒక్క రూపాయి ప్రభుత్వంతో ఇప్పించారా? పరిష్కారం ఏమి చూపించారు? అలాగే ఫాతిమా కాలేజీ విద్యార్థులకి మీరు భుజానికి ఎత్తుకున్నారు, వారం రోజుల్లో ఢిల్లీ నుంచి బెదవాడ వీధుల్లోకి కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఆ ఫాతిమా కాలేజీ వాళ్ళందరూ కూడా సీట్లు ఇప్పిస్తాను, మెడికల్ కాలేజీలో మీ సమస్య పరిష్కారం చేస్తానని చెప్పని వారం రోజులు సమయం ఉన్నారు. ఎన్ని వారాలు గడిచినాయి? ఫాతిమా కాలేజీ వాళ్ళ బతుకులు ఏమైనాయి? ఆ పిల్లలు మర్చిపోయారా మీరు? ఆ సమస్య ఏమైంది? అదొకటే కాదు, ఇవాళ రాజధాని భూముల గురించి మీరు వచ్చారు, మిమ్మల్ని నమ్ముకుని వారు పిలిస్తే వారితో ఏం చెప్పారు? వారి చేతిలోంచి పెరుగన్నం గిన్నె కూడా లాక్కుని గబగబా పెరుగన్నం తిన్నారు. నేను మీ రాజధాని రైతులు అన్నం తిన్నాను, ఉప్పు తిన్నాను, మీకు నిలబడతాను. చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ ఉన్నంత వరకు పర్లేదు, అలా కాకుండా బలవంత భూసేకరణ కనుక నోటిఫికేషన్ ఇస్తే పవన్ కళ్యాణ్ అనేవాడు బజారులో తిరుగుతాడు, ఈ ప్రభుత్వాన్ని తోలు తీస్తాడని చెప్పి మాట్లాడారు. ఈరోజుకి రాజధాని భూములు రైతుల మీద బలవంతపు నోటిఫికేషన్లు భూసేకరణకి అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతుంటే మీరు ఆ సమస్యను ఏ రకంగా పరిష్కారం చేశారు? ఈరోజుకి వాళ్ళు కోర్టులు గతి లేక కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి, వాళ్ళ రాజధాని మీ మాట నమ్ముకుని ఉండవాలి కానీ 5-6 గ్రామాలు రైతులందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితికి మీరు కారణభూతం కాదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మీరు లాబింగ్ చేస్తా అని చెప్పి మాట్లాడారు. లాబింగ్ ఏమైంది ఈరోజు? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో
పోరాటం చేస్తుంటే, వాకౌట్లు చేస్తుంటే, ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తుంటే, అసెంబ్లీని స్తంభింపజేస్తుంటే మీరు మాట్లాడిన మాటలేంటి? ఆ రోజు పోరాటం చేయటం కాదు, ప్రతిదానికి ప్రతిపక్షం అంటే ప్రతిదాన్ని విమర్శించడం కాదు, ప్రభుత్వాన్ని నిలవంపజేయడం కాదు, అసెంబ్లీ ఎంత ఖర్చు అవుతుంది అసెంబ్లీని నిలవంపజేయడం కాదని చెప్పి లాబింగ్ ద్వారాగానే ఏదైనా సాధించగలనన్నారు. లాబింగ్ చేశారు, ఉద్దానం ఏమైంది? ఉద్దానం బాధితులను ఏం చేశారు? పరిష్కరించారా? రాజధాని భూములను ఏం చేశారు? సిపిఎస్ గురించి మాట్లాడారు, సిపిఎస్ని పరిష్కరించారు, సిపిఎస్ సమస్యను పరిష్కరించారా? ఏ సమస్యను మీరు? తుందరు బాధితులు ఉన్నారు, ఎక్వ ఫ్యాక్టరీ బాధితుల్ని వాళ్ళందరినీ కూడా నాటకీయంగా అక్కురు చేర్చుకున్నారు, కౌగులించుకున్నారు, కన్నీళ్లు తుడిచారు, ఏమైంది? ఎన్నికల అయిపోయిన తర్వాత ఆయన మీరు మాట్లాడుతూ నేను ప్రశ్నిస్తాకి పార్టీ పెట్టాను, రాజకీయ పార్టీ నేను అభ్యర్థులు ఉంచోబెట్టాలంటే నా దగ్గర డబ్బులు లేవు, కారు కిస్తీ కడతా కూడా డబ్బులు లేవని చెప్పని మొన్న మాట్లాడారు 2 సంవత్సరాల క్రితం. ఈరోజు నిన్న పిఠాపురం సభలో మాట్లాడుతున్నారు, మీ కన్నీళ్లు తొడగటానికి వచ్చాను నేను, 100 కోట్లు సంవత్సరానికి 100 కోట్ల సినిమా ఆదాయాన్ని వదులుకుని త్యాగం చేసి మీ కన్నీళ్లు తొడగటానికి వచ్చాను మాట్లాడుతున్నారు. అంటే 100 కోట్లు సంవత్సరానికి మీరు సంపాదించాను ఇవాళ మాట్లాడుతున్నారు వదులుకున్నానని. మరి నిన్న కాక మొన్నేమో మీరేమో కారు కిస్తీ కడతాకి నాకు డబ్బులు లేవని చెప్తున్నారు. అంటే కారు కిస్తీ మీది 150 కోట్లు ఉందా నెల నెల, లేదా సంవత్సరానికి 150 కోట్లు ఉందా, 100 కోట్లు ఉందా కారు కిస్తీలు? అసలు మీరు మాట్లాడేది ఇవాళ ఆయన చెప్తారు అసెంబ్లీకి వెళ్ళండి మీరు, నేను చెప్తున్నాను రోడ్ల వెంబడి తిరగటం కాదు జగన్మోహన్ రెడ్డి, అసెంబ్లీలోకి వెళ్ళి ప్రశ్నించండి అని చెప్తున్నారు. మీరెక్కడ తిరుగుతున్నారు? మీకే ఒకే ఎంపీ ఎమ్మెల్యే లేరు, జగన్ ఆయన ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని వదిలేసి రోడ్ల వెంబడి తిరుగుతున్నారు. తమరేం చేస్తున్నారు? తమరెక్కడ తిరుగుతున్నారు? మీరు తిరిగేదేమో ఏదో అన్న సామెతగా ఉంటుంది, అంటే మీరు చేస్తేనేమో అదేమో ఉత్తమమైందిను, జగన్మోహన్ రెడ్డి చేస్తే అదేమో తప్పుడు కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారు బొగ్గల నిమురుతున్నారని చెప్తున్నారు. మీరేం చేస్తున్నారు? మీరు ఎక్కడ తడుగుతున్నారు? కానీ మీరేం తడుగుతున్నారో చూడలేదా ఫోటోల్లో టీవీలో మేము? అంటే మీరు తడిగితేనేమో అదేమో చాలా పుణ్య కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి ఏమో బొగ్గలు నిమురుతేనేమో తప్పుడు కార్యక్రమం. కనీసం మాట్లాడేప్పుడు మనం ఎలా మాట్లాడటం అది కరెక్టా కాదా అని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు మగతనం ఇది కాదు, తెలంగాణలో చూపించాలి. జగన్మోహన్ రెడ్డికి మా ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడటానికి మాత్రమే ఆయనకు మగతనం ఉంటుందని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడలేదని ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి తెలియజెప్తున్నాం. ఆయన మాట్లాడింది మీ గురించి, మీ బహుపారితత్వం గురించి, మీ నిలకడలేని మనస్తత్వం గురించి. కన్సిస్టెంట్గా ఏదైతే మన సాంప్రదాయాలు ఉన్నాయో, హైందవ సాంప్రదాయం లేదా మనం ఇవ్వాలటువంటి భారత సాంప్రదాయం ప్రకారం మనం ఎలా జీవించాలని మనందరం కూడా కట్టుబాట్లు ఏర్పరచుకున్నామో, ఆ రకమైన సాంప్రదాయం గురించి, విలువల గురించి మాట్లాడి మీరు ఇలా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడితే మీరు దాన్ని ఇవాళ మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడి, మీ ఇంట్లో ఆడపడుచుల గురించి పొరపాటున జగన్మోహన్ రెడ్డి కలలో కాదు, ఆయన ఏమాత్రం ఎప్పుడు కూడా చావు ముందున్నా కూడా ఎవరి గురించి చెడు మాట్లాడే పరిస్థితి ఉండదు. ఆయన చావు కావాలా చెడు మాట్లాడతావా అంటే చావే స్వీకరిస్తారు, తప్పితే వేరొకరి గురించి చెడు మాట్లాడే నైజం జగన్మోహన్ రెడ్డి కాదనేది కూడా మీరు తెలుసుకోగోరుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని. ఆయన మాట్లాడతాడు కేసీఆర్ని నేను ఎరగదీశాను తిట్టాను అయ్యని చెప్పని. మీ తత్వం ఏంటంటే మీటింగ్లో తిడతారు, టీవీల్లో తిడతారు, కానీ అవసరం ఉన్నప్పుడు వెళ్ళి కాళ్ళలో చేతిలో ఏం పట్టుకుంటారో మనకు తెలియదు, కానీ రూమ్లో పట్టుకున్న మాత్రం ఉంటారు. ఎందుకు పట్టుకుంటారంటున్నానంటే మీరు అప్పుడు దాకా కేసీఆర్ని బండబూతులు తిట్టారని మీరే చెప్పారు, ఎలక్షన్లో తిట్టారు, ఎలక్షన్లు అయిపోయినాయి, తర్వాత మళ్ళీ 4 సంవత్సరాలకి కాకినాడలో తిట్టారు, కాకినాడలో కూడా తిట్టలా మమ్మల్ని బండబూతులు తిడతంటే కేసీఆర్ అది ఇది కేసీఆర్ని సంగతి చూస్తా అని చెప్పి కాకినాడలో సంగతి చూస్తా అన్నారు. సంగతి చూస్తా అన్న సంగతి ఆ పేపర్లో వచ్చాయని ఆ ఇంకో తడారక ముందే, లేదా టీవీలో కూడా అది టెలికాస్ట్ చేసిన సంఘటన మర్చిపోకముందే తమరెళ్ళి కేసీఆర్ గారి ఆఫీస్ పిలవా పెట్టకుండా, మీరు సరాసరి అపాయింట్మెంట్ కూడా లేకుండా కేసీఆర్ గారి దగ్గర ముందుస్తే అపాయింట్మెంట్ తీసుకోకుండా సరాసరి ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఏం మాట్లాడొచ్చారు, ఏం మాట్లాడారు, ఏం పట్టుకున్నారైతే మాకైతే తెలియదు, కానీ బయటకు వచ్చిన 2వ రోజు మాత్రం అజ్ఞాతవాసి సినిమా అనే సినిమాకి చాలా మినహాయింపులు, అంటే ఎన్ని షోలు కావాలంటే అన్ని షోలు రోజుకు వేసుకోవచ్చు,
టికెట్ ఎంత రేటు కావాలంటే అంత రేటు ప్రజల దగ్గర నుంచి కూడా గుంజుకోవచ్చని జీవ మాత్రం బయటకు వచ్చింది. దీన్ని బట్టి మాకు అర్థమైంది, నేను పామరుణ్ణి పండితుణ్ణి కాదు అజ్ఞాన్ని, నాకు అర్థమైంది అయితే మాత్రం మీరు వెళ్ళి మాట్లాడొచ్చింది ఇదే అయ్యి ఉంటుంది అనుకున్నా. ఎందుకంటే మీరు వెళ్ళొచ్చిన రెండో రోజు అజ్ఞాతవాసికి మినహాయింపులుగా జీవో వచ్చింది కాబట్టి. కాబట్టి మీకులాగా టీవీలోనూ మీటింగ్లో తిడతాం, ఆఫీసులోకి వెళ్ళి ఏం పట్టుకున్నాం, బయటకు వచ్చి ఈరుడు సూర్యుడు కేసీఆర్ గారి పాలన అదిరిపోయింది, కేసీఆర్ గారి పాలన ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగట్లేదు, ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉందని చెప్పేటువంటి తత్వం మీ నైజం. కానీ జగన్మోహన్ రెడ్డి గారిది ఆ నజం ఆ నైజం కాదనేది కూడా మిమ్మల్ని గుర్తించమని కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు మరొకసారి మేము ఆయన గుర్తించేది గుర్తు చేసుకునేది చేయమని చేసుకోమని చెప్పేది ఏంటంటే, అయ్యా ఈ రోజుకైనా మీరు పాలక పక్షం మీద ప్రభుత్వం మీద ప్రజా సమస్యల మీద పోరాడండి తప్పితే చంద్రబాబు అవసరాల కోసం, చంద్రబాబు రాజకీయం కోసం, చంద్రబాబు నాయుడు లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం ఆపండి అనేది కూడా మీకు హితవు చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేస్తే ఏంటి మీరు సాధించేది? చంద్రబాబుకి లబ్ధి చేకూర్చటాకే మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఇంకొకటి కాదనేది కూడా, మీరు ఈ రోజుకి కూడా చంద్రబాబుకి ఏజెంట్గా పనిచేస్తున్నారు తప్పితే ఇంకొకటి ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో పనిచేయట్లేదని కూడా మేము మీకు చెప్తున్నాం. మీరు ఏదో మీటింగ్లో మధ్యలో చిన్నగా మాట్లాడి తర్వాత అరుచుకుని చుంచుకుని కాగా పెద్ద పెద్దగా అరిచి మాట్లాడితే ఆ మాటలు పెద్ద పోరాటం కిందో, లేకపోతే మీరు అరుపులు కేకలు ప్రభుత్వం నిలువరింపు చేయటకు అనేది కేవలం నాటకీయం కోసం, సినిమాల్లో ఏ రకంగా అయితే డైలాగులను హెచ్చు స్వరంతో తగ్గు స్వరంతో ఎక్కడ కావాలో నాటకాల్లో కానీ సినిమాల్లో కానీ డైలాగ్ ఎక్కడి వరకు మెత్తగా చెప్పాలి, ఎక్కడి నుంచి హెచ్చు స్వరంతో చెప్పాలో ఆ రకమైన నాటకీయమైన సంభాషణ నాటకీయమైన మీటింగులు తప్పితే వాస్తవానికి మీరు ప్రజల కోసం ప్రజల తరపున తప్పించేది ఏమాత్రం శూన్యంగా కనపడుతుంది. కాబట్టి దయచేసి ఇక నుంచైనా ప్రతిపక్షం మీద జనం కోసం బతుకుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కాకుండా జనాల్ని హింసించి తింటున్న పరిపాలన సాగిస్తున్నటువంటి ఈ దోపిడీ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయమని పవన్ కళ్యాణ్కి హితవు చెప్తున్నాం.